నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై తుమ్మల చెరగిన ముద్ర వేశారు. ఆయన్ని మా తుమ్మలోడు అంటూ ఖమ్మం జిల్లా ప్రజలు అభిమానంతో పిలుచుకుంటారు. ఖమ్మం జిల్లాకు వెళ్ళి తుమ్మల పేరు చెబితే పని రాక్షసుడని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల 2014 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తుమ్మల వంటి సీనియర్ నేత అనుభవం అవసరమని భావించి సీఎం కేసీఆర్ స్వయంగా తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి పార్టీకి రమ్మని ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ కోరిక మేరకు తుమ్మల టీఆర్ఎస్లో చేరారు. వచ్చి రాగానే సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవి కూడా అప్పగించారు. మామూలుగానే పని రాక్షసుడు, ఇక మంత్రి పదవి వేస్తే తుమ్మల ఊరుకుంటారా? ఖమ్మం జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. జిల్లాలో ఊరూరా రోడ్లు, చెక్ డ్యాంలు విరివిగా కట్టించారు. ఇక ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. భక్త రామదాసు ప్రాజెక్టును కేవలం 11 కట్టించి తుమ్మల రికార్డు నెలకొల్పారు. అయితే 2018 జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేసిన తుమ్మల అనూహ్యంగా ఓడిపోయారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లోని వర్గ విభేదాలే ఆయన ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఇక ఓడిపోయిన తర్వాత దాదాపుగా ఇంటికే పరిమితమైన తుమ్మల పార్టీ కార్యకలాపాల్లో మాత్రం పాల్గొంటున్నారు. అయితే పదవిలో ఉన్నా లేకున్నా ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు తుమ్మల. తాజాగా సూర్యాపేట నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో తమ విలువైన భూములు కోల్పోతున్న సత్తుపల్లి నియోజకవర్గం రైతులు మాజీ మంత్రి తుమ్మలను కలిసి తమకు సరైన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా వేడుకున్నారు. స్వతహాగా రైతు బిడ్డ అయిన ఆయన వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. సెప్టెంబర్ 3 తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమం నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన తుమ్మల కేంద్ర జాతీయ రహదారుల శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ను కలిసి భూములను కోల్పోతున్న రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. తుమ్మల వినతికి స్పందించిన గిరిధర్ తెలంగాణ సీఎస్ నుంచి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. దీంతో తుమ్మల స్వయంగా సీఎస్ సోమేష్ కుమార్కి ఫోన్ చేసి వివరించి రైతులకు పరిహారం సాధ్యమైనంత ఎక్కువ ఇప్పించాలని కోరారు. ఈ మేరకు సీఎస్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో రీసెంట్గా రైతుల ఖాతాల్లో మెరుగైన పరిహారం జమ అయింది. తమకు మంచి పరిహారం అందిన సందర్భంగా రైతన్నలు తుమ్మలను ఘనంగా సన్మానించారు. మొత్తంగా పదవులు ఉన్నా లేకుండా ప్రజలకు అండగా నిలబడుతున్న నిఖాల్సైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అని ఖమ్మం జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు.